సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, వినాయకుడు అంటే మనందరికి చాలా ఇష్టం, మీకు మరీ 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 ఇష్టం కదా. ఏది మొదలు పెట్టినా వేదముద్ర న్యూమరాలజీ ఉన్నప్పటికీ గమ్ గణపతి అయిన మహాన్ కూడా మీరు రాస్తూ ఉండటం నేను గమనించాను. క్షిప్ర గణపతి గురించి చెప్పారు, తర్వాత మందారాకులతో స్వామికి ఎలా అర్చించుకోవచ్చో చెప్పారు, గోధుమ గడ్డితో స్వామిని ఎలా అర్చించుకోవచ్చో కూడా చెప్పారు. అయితే గణపతికి మన విఘ్నరాజు ఆయన, మనందరికీ తెలిసిందే, ఎలాంటి విఘ్నాలు ఉన్నా ఆయన ఒక్కసారి పట్టుకుంటే గనక ఖచ్చితంగా విఘ్నాలు తొలగి తీరుతాయి. సంకటహార చతుర్థి నాడు ఆ వ్రతాన్ని పూనుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది చెప్తూ ఉంటారు, అమ్మో చాలా పవర్ఫుల్. గణపతికి ఇంకా ప్రీతికరమైనవి ఇంకేమైనా ఉన్నాయో ఒక్కొక్కటిగా చెప్పుకుందామని అనుకున్నాం కదా, ఈరోజు ఏమైనా గణపతికి సంబంధించి ఏమైనా చెప్తారు? తప్పకుండా చెప్తాను. విఘ్నేశ్వరుడు నాకు అనిపిస్తుంది, ఆయనకి పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి కదా. పెద్ద చెవులు ఎందుకు అంటే వినడానికి అని, అంటే మన బాధలన్నీ విని, ఇంతమంది బాధలు విని సత్వరమే తొందరగా ఎలా రిజాల్వ్ చేయాలి, ఎలా అంటే మన ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేయాలి అనే దాని మీద దృష్టి ఎక్కువగా కేంద్రీకరిస్తారు వినాయకుడు అని నా గట్టి నమ్మకం అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా, చిన్నపిల్లలైతే మాతో సమానంగా ఉన్నాడు వినాయకుడు. అంటే ఒక ఒక ఫ్రెండ్ అనుకోండి, బాగా ఇష్టపడతారు వినాయకుడిని. అలాగే మనం కూడా చిన్నపిల్లాడు ఉంటే, మన పిల్లవాడు ఉంటే ఎలా అయితే ఉంటుందో అలానే అనిపిస్తుంది. ఏ పూజ చేసినా నాకు అమ్మో అమ్మవారు అదే అనిపిస్తుంది, కానీ వినాయకుడు అంటే మాత్రం అబ్బా వినాయకుడు మనం చెయ్యాలి, చిన్నవాడు అన్నట్టుగా ఉంటుంది. అలాగే బాగా కనెక్ట్ అయినది ఏంటంటే, నాకు శ్రీపాద శ్రీవల్లభులు గణపతి వినాయక చవితి నాడు ఉద్భవించడం అన్నమాట. ఓ, వినాయక చవితి రోజు, వినాయక చవితి నాడే శ్రీపాద శ్రీవల్లభుల వారి జయంతి, పుట్టినరోజు, పుట్టినరోజు. అది బాగా నాకు అంటే, నేను చాలా నీకు చెప్పాను కదా ఒక ఫోటో వచ్చింది మా ఇంటికి అని చెప్పి. అంటే శ్రీపాద శ్రీవల్లభులు నేను 2002లో గాంగపురం వెళ్ళాను. అప్పటి నుంచి నా లైఫ్ నేను చూసుకుంటే చాలా సార్లు స్వామి నన్ను ఎన్నో రకాలుగా రక్షించారు. అలాగే గణపతి రూపంలో కూడా ఆయనే వచ్చారు అని చెప్పి నా గట్టి నమ్మకం అన్నమాట, ప్రగాఢ విశ్వాసం. అందులో హస్త నక్షత్రం నాది, ఇంకా గణపతి హస్త నక్షత్రం, ఇంకా చాలా మమేకంగా ఉంటుంది. ఆ నక్షత్రంతోనే మమేకం అయిపోయిందేమో ప్రేమ స్వామి మీద అనిపిస్తుంది, భక్తి కూడా. అందుకని ఎప్పుడన్నా నేను చూస్తూ ఉంటే కూడా నాకు కొత్తవి ఏమైనా కనపడుతూనే ఉంటే చదువుతూనే ఉంటాను, వినాయకుడికి ఇలా చేయండి అలా చేయండి. అలా చదువుతున్నప్పుడు నాకు కనపడింది గణపతి తాళం, 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 గణపతి తాళం. అది చదివితే నాకు ఈతి బాధలన్నీ పోతాయి, విఘ్నాలన్నీ తొలుగుతాయి, అలానే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. మీరు ఏమన్నా ఆబ్స్టికల్స్ అనండి, అవరోధాలు అనండి, ఇంకేమన్నా కానీ అవన్నీ తీరిపోతాయి. ఇంకోటి మనం ప్రధాన సమస్యగా మనం బాధిస్తోంది ఏంటి మన ఇంట్లో అంటే నెగటివ్ ఎనర్జీ. ఈ తాళం వింటే ఎలాంటి నెగటివ్ ఎనర్జీ కూడా క్లెన్స్ అయిపోతుంది వింటేనే. ఇంకా చదివితే చూడండి ఎలా ఉందో, వింటేనే నెగటివ్ ఎనర్జీ క్లెన్స్ అయిపోతుంది అని నేను చదివాను. నాకు చాలా ఆనందం వచ్చేసింది అన్నమాట. ఇంకా గణపతి తాళం అబ్బా, నిన్న రాత్రి నాకు 12:00 మెసేజ్, పద్మిని దీని గురించి మనం ప్రేక్షకులకు చెప్పాలి, మీ ఉత్సాహమే ఉత్సాహం నిజంగా. అంటే పబ్బు కొంతమంది ఎలా ఉంటుందంటే, మనం సిగ్నేచర్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా నేను ఇది ఓపెన్ గా చెప్తున్నాను, అందరూ చెప్తారో చెప్పరో నాకైతే తెలియదు, కానీ నేను ఓపెన్ గా చెప్తున్నాను, నాకు తెలుసు చెప్పరు, ఓపెన్ గా చెప్తున్నా. కరెక్షన్ తీసుకున్న తర్వాత ఒక 10-15 రోజులకి చాలా డిఫరెన్స్ ఉందమ్మా, సూపర్ ఉందమ్మా అని అంటారు. వైబ్రేషన్ హెల్ప్స్, తప్పకుండా పాజిటివ్ ఎనర్జీలో వస్తే వస్తుందని చెప్పాను కదా అని అంటాను, సంతోషిస్తాను. కానీ ఎవరైతే నాకు నెల రోజులైనా కూడా మీ దగ్గర కరెక్షన్ తీసుకున్నామండి ఇంకా మార్పు ఇంకా అనిపించట్లేదు అన్నప్పుడు చాలా బాధ వచ్చేస్తుంది పద్మిని. అసలు నేను చూసాను, నిజంగా ఎవరు చెప్పరు నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాక ఒక నెల రోజులకు కూడా ఏం తేడా రాలేదట అన్న విషయం అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు రాలేదు వాళ్ళకి, ఎందుకు రాలేదు, మీరు సిగ్నేచర్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే కొంతమంది సరిగ్గా నేను చెప్పిన స్పెల్లింగ్ చెయ్యరు, మీరు ఫోటో పెట్టండి అంటాను నేను. అప్పుడు ఫోటో పెట్టండి మీరు సరిగ్గా చేస్తున్నారు, లేదంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. కొంతమంది ఏమో స్విచ్ వర్డ్స్ సరిగ్గా చదవకపోవడము, చేయకపోవడం అలాంటివి కూడా ఉంటుంది.
ఎక్కడో కొంతమంది నేను అప్పుడు అడుగుతాను, కొంచెం కూడా డిఫరెన్స్ లేదా మీకు అంటే, లేదమ్మా కొంచెం అయితే బ్రీతింగ్ ఉంది కానీ ఇంకా అనుకున్నంత రాలేదంటే అప్పుడు చెప్తాను ఇంకొంచెం టైం పడుతుంది. కొంతమంది 15 రోజులు పట్టచ్చు, కొంతమందికి 4 రోజులు పట్టచ్చు, కానీ దాన్ని వదలకండి, ఆ సిగ్నేచర్ని మాత్రం వదలకండి అని. అలాంటప్పుడు మనకి బ్లాకేజెస్ ఉన్నాయి. ఆస్ట్రాలజీ పరంగా ఏదన్నా 9 గ్రహాల్లో ఏ గ్రహం అయినా బాగాలేకపోయి ఉండవచ్చు అన్నప్పుడు మనం గణపతి కాళ్ళు పట్టుకోవడమే, ఇక ఆయనను పట్టుకుంటే ఇమీడియట్గా ఏ నేను ఉన్నాను ఆ పని చేసేసే వాళ్ళకి అని చెప్పి తప్పకుండా ఆ విఘ్నాన్ని ఆ అవరోధాన్ని తొలగించగలే శక్తి గణపతికి ఉందని నాకు గట్టి నమ్మకం. సో ఇవాళ మనం గణపతి తాళం నేర్చుకుందాం, చదువుకుందాం, తప్పక అందరం కూడా రోజు చదువుదాం. 5 నిమిషాలు పడుతుంది అంతే. పిల్లలకు కూడా నేర్పిస్తే వాళ్ళకి కూడా బుద్ధి, ఎవరైనా పిల్లలు సరిగా అల్లరి చేస్తున్నారు, మాట వినట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో మనకి గణపతి తాళం దేనికి అంటే నెగటివ్ ఎనర్జీ రిమూవల్కి, అలాగే మన ఆబ్స్టికల్స్ అవరోధాలు అన్ని తొలగిపోవడానికి, అలానే పిల్లల్లో కూడా మంచి బుద్ధి కుశలత ఏర్పడడానికి, మంచి నడవడి రావడానికి, మంచి నడవడి రావడానికి. సో ప్రతిరోజు ఇది చదువుకోవాలి, చదువుకోవాలి, ఇది తాళం అనేది చదువుకోవాలి. రైట్ అక్క, చెప్పండి అక్క ఏంటక్క. తాళం చదివి వినిపిస్తాను నేను. షో వికటోత్కట సుందర దంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గుణగుణమిత్రం గణపతి మీశ ప్రియం కరధృత పరుషం కంకణ పాణిం కవళిత పద్మరుచిం సురపతి వంద్యం సుందర నృత్యం సుందర వక్త్రం సురచిత మణిమకుటం ప్రణమత దేహం ప్రకటిత తాళం షడ్గిరి తాళమిదం తత్ షడ్గిరి తాళమిదం తత్ షడ్గిరి తాళమిదం లంబోదర వర కుంజాసురకృత కుంకుమ వర్ణధరం శ్వేత సశృంగం మోదక హస్తం ప్రీతి సపన సఫలం నయనత్రయ వర నాగ విభూషిత నానా గణపతి తం దత్త నయనత్రయ వర నాగ విభూషిత నానా గణపతి తం దత్త నానా గణపతి తం దత్త నానా గణపతి తం ధవళిత జలధర ధవళిత చంద్రం పణిమణి కిరణ విభూషిత ఖడ్గం తను తను విషహర శూలక పాలం హర హర శివ శివ గణపతిమభయం కటతట విగలిత మద జల జలదిత గణపతి వాద్యమిదం కటతట విగలిత మద జల జలదిత గణపతి వాద్యమిదం తత్త గణపతి వాద్యమిదం తత్త గణపతి వాద్యమిదం తకదిమ్నం తరికు తరిజన కుకు తద్ది కుకుటత్కిటదిడింగుడి గుణ కుకు తద్ది తత్తజ్జం జం తరి తత్తజ్జం జం తరి తత్తక తజ్జం జం తరిత తజం జం తరిత తరితన తతన జణుత జణు ధిమిత కిటతక తరి కిటతోం తకిట కిటతక తరి కిటతోం తకిట కిటతక తరి కిటతోం తాం తకత కిట తక తకిట తక తకిట తత్తోం శశికళిత శశికళిత మౌళం శూలినం తకత కిట తక తకిట తక తకిట తత్తోం విమల శుభ కమల జల పాదుకం పాణినం దిత్త కిట దిత్త కిట దిత్త కిట తత్తోం ప్రమద గణ గుణ కచిత శోభనం శోభితం దిత్త కిట దిత్త కిట దిత్త కిట తత్తో మృదుల భుజ సరసిజ విశానకం పోషణం సరసిజ విపానకం తకట కిట తకట కిట తత్త కిట తత్తో పనస పల కదలి పల మోదనం మోదకం దిత్త కిట దిత్త కిట దిత్త కిట తత్తో ప్రమద గురు శివ తనయ గణపతి తాళనం గణపతి తాళనం గణపతి తాళనం. వావ్, మీరు సంగీతం నేర్చుకున్నారా? నేనేం నేర్చుకోలే, డాన్స్ నేర్చుకున్నాను. కరెక్టే, కానీ ఏమిటి ఇలా పాడేశారు? నిజంగా అమేజింగ్, ఎంత బాగుందో వినడానికైతే, నిజంగా సూపర్.
మాకే ఇంత నచ్చితే వినాయకుడికి ఇంకెంత నచ్చాలి. బ్యూటిఫుల్ అక్క. ఇది ఇది నేను డాన్స్ నేర్చుకున్నాను. డాన్స్ నేర్చుకున్నాను, క్లాసికల్ డాన్స్. ఇప్పుడు వినాయకుడిది ఇలా పట్టుకొని నడుస్తున్నట్టుగా ఉంటుందన్నమాట జతి. అప్పుడే స్టార్ట్ చేస్తారు, మనం జతులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కీర్తనం అనేది వినాయకుడు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. అది ఎప్పుడెప్పుడు నేర్చుకోవాలా, ఎప్పుడెప్పుడు నేర్చుకోవాలా అని ఉండేది అనమాట నాకు కూడా. నేను భరతనాట్యము, నాకు కూడా అలాగే ఉండేది. అయితే ఈ తాళం అనేది నృత్య గణపతికి బాగా, నృత్య గణపతి నుంచి వచ్చిందేమో అని నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే తత్తగిట అంటే లేదు, జాన్ చేయాలన్నట్టు అన్నంత మనకి. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది అనేది నా నమ్మకం. తప్పకుండా చదవండి, వినండి. అయితే అదే అంటున్నా, నోరు తిరగని వాళ్ళు ఉంటారు, వింటే కూడా తత్ఫలితం ఉంటుంది తప్పకుండా. సో ఇది ఎప్పుడెప్పుడు స్వామికి ఇది డైలీ వినిపించాలా లేకపోతే ఎలా? డైలీ వినండి. డైలీ వినకపోతే అట్లీస్ట్ మంగళవారం బుధవారం వినండి. మంగళవారము కూడా స్వామికి ఏదైనా, మంగళవారం కూడా వినాయకుడు చేస్తే చాలా మంచిది. అందుకే మీరు చూడండి, మంగళవారము సంకటహర చతుర్థి కలిసి వస్తే చాలా మంచిది అంటారు. బుధవారం కంటే కూడా. అలాగే మనము ఎలా అయితే నీల సరస్వతి ఉంటుందో నీల గణపతి కూడా ఉంటాడు. అవును, విన్నాను నేను కూడా. నీల గణపతిని పూజిస్తే కూడా చాలా మంచిది. ఈసారి మనం నీల గణపతిని ఎలా పూజించాలి ఏంటి అనేది చెప్పుకుందాం. రైట్ అక్క, ఇది ఇంకా నిత్యం మన జీవితంలో ఒక భాగం అవ్వాలి మీద అనేది. అంతే, ఈ తాళం గణపతి తాళం అంతేనా? గణపతి తాళం చదవండి, మన జీవితంలో మన జీవితం కూడా తాళంతో సమానంగా వెళ్తుంది. ఇప్పుడు ఏదైనా కీర్తన లయబద్ధంగా వెళ్తుందో మన జీవితం కూడా అంతే లయబద్ధంగా వెళ్తుందని నా నమ్మకం. సూపర్ అక్క, చాలా చక్కటి విషయం ఇది మాత్రం. ప్రేక్షకులు కూడా అంటూ ఉన్నారు, చక్కటి విషయాలు మాకు తెలియజేస్తున్నారని ప్రేక్షకులు కూడా అంటున్నారు. వాళ్ళందరి తరపున చాలా చాలా కృతజ్ఞతలు అక్క మీకు. నమస్తే. నమస్తే. యాంకర్ డ్రెస్ కర్టసీ బై KNW కిడ్స్ అండ్ విమెన్ వేర్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్.